हनुमकोंड जिल्ला कमलापूर मंडलंलोनी गोपालपूर शनिगरं मादन्नपेट गुनिपर्ति ग्रामाल्लो बीजेपी अभ्यर्थि ईटेल राजेंदर् एन्निकल प्रचारं निर्वहिंचारु। ई सदर्भंगा ईटेल राजेंदर् मात्लाडुतू परकाल एम्मेल्ये चल्ला धर्मारेड्डि तन प्रांतंलो अभिवृद्धि एं चेसिंदो एमो कानी इक्कडिकि वच्चि हामीलु इस्तुन्नाडनि अन्नारु। प्रति ओक्करू कमलं पुव्वु गुर्तुकु ओटु वेयालनि ओटर्लकु पिलुपुनिच्चारु। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్, అశోక్ రెడ్డి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు। యువకులకు అన్నలందరికీ నమస్కారం। 10 రోజులు అవుతుంది మళ్ళా అడిగిందే పాపం, ఏది అడుగుతే కదా ఇస్తా అంటాను, మరి ఇస్తారా? ఓట్లు డబ్బాల పడిన తర్వాత మళ్ళీ మోసం చేస్తారా? మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పి మనం చేస్తాం। ఇవాల ఒక్క మనిషి మీద ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంతమంది ఎమ్మెల్సీలు పల్లెల పొంటి నా మీద దాడి చేస్తున్నారు నేను చూస్తున్నాను। మీ పక్కకే ఉంటది పరకాల నియోజకవర్గం, అక్కడ మాత్రం ఆయన పని చేయడానికి శాత కాదు, కానీ ఇక్కడ మాత్రం అన్నీ చేస్తా అని చెప్పి హామీ ఇస్తాడు। మన భాషలో చెప్పాలంటే కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇక్కడ మాత్రం హామీ ఇస్తున్నాడు। రెండోది గుల్లకంటే గుల్లకు డబ్బులు, సిమెంట్ రోడ్ రాత్రి వేసిపోతాండు, మోరీలు కడతాండు, దళిత బంధు 10 లక్షల రూపాయలు చెప్పినా ఇస్తామని చెప్తాండు, మొన్నటి వరకు డబ్బు సాటింపు చేసి పెన్షన్లు ఇచ్చిండు, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలకు రేషన్ కార్డు ఇచ్చిండు, ఒక గొప్ప ఇవాళ వరం వచ్చింది మనకు। నేను గత 4 రోజులుగా 6 రోజులుగా నిలు పెడుతున్న డబుల్ బెడ్రూములు కూడా వాళ్ళ వాళ్ళ జాగలలో కట్టుకునే జీవో ఇవ్వాలని చెప్పి ఏడేళ్ళుగా కొట్లాడుతున్నా, ఏడేళ్ళుగా ఇవాళ వచ్చిందండి, ఇవాళ ఇచ్చిండు। ఇంతకుముందు పోతే ఇవో కిట్లనే ఉంటుందా సార్ నా ఇల్లు, ప్లాస్టిక్ షీట్లు కట్టుకొని ప్లాస్టిక్ షీట్లు కవర్ కప్పుకొని ఇంటరేజ్ గలమలిస్తారు, నాకు మాత్రం గన్నం తొలగించింది, నేను అడగలేదు కానీ ఫోన్ చేసిన ఇంత కక్ష ఎందుకు, నా గన్నల్ని ఎందుకు తొలగించినావు, నాకు తెలిస్తే నాకు ఒక చట్టం నీకో చట్టమా, నాకు న్యాయం నీకో న్యాయం అని చెప్పి అడిగినట్టు ఈ బిడ్డ గుర్తుపెట్టుకో అడిగితే ఒక్కడి నుంచి గాన చెప్తున్నాను, అరే కన్నన్నని నమ్ముకున్నాను కాదు బిడ్డ, ప్రజలు నమ్ముకున్నాను, ప్రజలు నమ్ముకున్నాను, మనిషి పుడతాడు, మనిషి పుడతాడు, మనిషి గెలుతాడు, కానీ చచ్చిపోయినప్పుడు ఎన్ని కోట్ల మంది ప్రజలు కన్నీళ్లు పెడుతున్నాను పాటిండు ఈ బిడ్డ, రేపనైతే అభివృద్ధి చేయట నిజమేనా, నిజమేనా, అరే ఇవాళ నడుస్తున్న వాడు ఎవడేసిందా, నువ్వు చూస్తున్నా నువ్వు దొరుకుతున్న చెప్తాం నిలబెట్టిందా, నువ్వు కమలాపూర్ లో ఆఫీస్ పెట్టినవాడా, అక్కడ కడుతున్న 10,000 పిల్లలు చదువుకునే బిల్లు నిలబెట్టిందా, ఎవడో నన్ను పెట్టుకొని రూపాయలు పెంచాలని చెప్పి ఓ అబద్ధాల కోరువారా, మీరు నీచులు, మీరు నికృష్టులు, మీరు కన్ను నుండి కూడా చిన్నలేని కబోతులు, మీరు మీ మాటలు చూసి నా శరీరం ఆడబిడ్డలు, నా శరీరం అన్నలు, నా కమలాపూర్ మండల ప్రజలు తూ అని చెప్పి ఉపస్థాపించుకునే పరిస్థితి వచ్చింది। ఇవాళ నేను ఇదే చౌరస్తాను, ఇదే చౌరస్తాను, నా తమ్ముడు, నా తమ్ముడు ప్రజలే చేసి ఎంపీ అని చెప్తాడు, సర్పంచ్ ఎన్నికలు ఓడిపోతే కనీసం ఎంపీడీసీగానే గెలిపించమని చెప్తున్నా, తెలంగాణ తల్లి విగ్రహం సాక్షిగా నేను వచ్చి అర్ధ గంట సేపు ఉపన్యాసం ఇచ్చి నేనే కదా నీ బిడ్డను నేను నిలబెట్టినా అని చెప్పి వేడుకున్నా, వేడుకొని దండం పెడితే గెలిపించండి మీరు।